దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటన చేశారు. ఇందులో భాగంగా వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా తవనంపల్లి మండలం జొన్న గొరగాల గ్రామంలో కాలనీ ఇండ్ల లబ్ధిదారులతో ఎంఎస్ బాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదమ్మా, ఇప్పుడు జనంలో అంటే మంచి ఇక్కడ నాయకులు ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు, కట్టించారు నాయకులు. అంటే లేఅవుట్ చేశారు నా వీధి కడగాలి మీరు పోతా ఉంది అంటే దానివల్ల మన వైఎస్ఆర్ రాజశేఖర గారు ఆయన ఒక ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు జొన్నగల్ పంచాయతీలో ఇల్లు గృహిణి మీద మేము
ఇక్కడ ఇల్లు ఎవరు కడుతున్నారు, ఎవరు కట్టలేదు, దాని మీద ఒక ప్రశ్నించి ఒక సర్వే మార్గా మేము కొంత క్యాంప్ పెట్టి దీనికి ఏంటికి కారణము, ఏంటికి ప్రాబ్లం రాదు అనేది కూడా ప్రతి చోట్ల మేము ఇన్క్వైర్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నది, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తే ఇల్లు కట్టేదానికి అవకాశం ఉంటుంది. మన ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్, అన్ని ప్రభుత్వం అన్ని విధాలు మనకు సహకరిస్తున్నారు. 180,000 రూపాయలు ఒక ఇల్లు ఇస్తున్నారు, సిమెంట్ ఫ్రీ ఇస్తున్నారు, శాండ్ ఫ్రీ ఇస్తున్నారు. అటువంటి మంచి కార్యక్రమం చేసుకున్న దానికి కూడా దీంట్లో భాగంగా కొన్ని మంది టీడీపీ నాయకులు దీన్ని అవ్వకుండా చేసేదానికి ప్రభుత్వం మీద చెడ్డ పేరు చేసి ముసుచాలనేది కొన్ని నాయకులు ఉన్నారు. దయచేసి మేము అటువంటి దురదృష్టమైన కార్యక్రమం చేయము. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఇవ్వాలి, అది టీడీపీ ఉండి ఎవరినో ఉండి మేము టీడీపీ కూడా పిలిచి ఇల్లుస్తున్నాం. దాంట్లో భాగంగా ఇల్లు ప్రత్యేకంగా ఏదో ఒకటి ఆ గతంలో ఆయన ఇచ్చింది 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చినంటే 2 సెంట్లు ఇచ్చింది మా వల్ల కాదు, మేము ఇచ్చేది ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలా, 100% మేము ఇల్లుస్తున్నాం. దాంట్లో భాగంగా మేము ఇల్లు ఇచ్చేదాన్ని కార్యక్రమం చేస్తాం, కానీ మాకు 3 సెంట్లు కావాలా, మాకు 2 సెంట్లు కావాలంటే అట్లా ఆ కార్యక్రమాన్ని కార్యం చేసేందుకు మా వల్ల కాదు. మా ప్రభుత్వం ఇచ్చేది 100% 100% అంటే మంచి ఇల్లు బాగా అన్ని చోట్ల అవుతున్నది, మీరు అర్థం చేసుకోండి. దయచేసి అటువంటి కార్యక్రమం చేస్తాను కాదు, ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చినారో దాని ప్రకారం మేము చేస్తాం.